హాయండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా వినాయక చవితి ప్రిపరేషన్స్ యాడ్ వర్క్ వచ్చాయండి మీకు. మా విల్లాస్లో అయితే వినాయక చవితి చేసుకుంటున్నాం, ఘనంగా బ్రహ్మాండంగా చేస్తున్నాం. మీకు కూడా చూపిస్తా, ఈరోజే షామియానా కూడా వేసేస్తున్నారు. విగ్రహం తెచ్చిపెట్టుకొని 3 రోజులు బాగా చేసుకుంటామండి. నైట్ అందరికీ భోజనాలు అక్కడే ఉంటాయి. సందడిగా కాసేపటి కూర్చొని పూజ అయిపోయిన తర్వాత 1 గంట సేపు మాట్లాడుకొని హాయిగా హ్యాపీగా భోజనం చేసేసుకొని ఇంటికి వచ్చేస్తాం. మీరు కూడా ఇట్లా గ్రూప్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అయితే ఇట్లా చేసుకోండి. చేసుకోకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి, మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఇంట్లోనే కూర్చోంటాం కదా, కాసేపు అట్టుపోయి అందరూ లేడీస్ అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని ఏదైనా కబుర్లు చెప్పుకొని నవ్వుకొని కాసేపు, మగవాళ్ళు అంటే ఎప్పుడు ఆ మీటింగ్లు పెట్టుకొని కూర్చొనే ఉంటారు, మనం ఎప్పుడు ఇంట్లోంచి బయటికి పోం కాబట్టి కాసేపు అట్టా కూర్చొని కబుర్లు చెప్పుకొని దేవుడి దగ్గర ఏదైనా లలిత సహస్రనామం చదువుకొని కాసేపు వస్తే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. మాకు పోయిన సంవత్సరం చేసుకున్నామండి మేము, చాలా బాగుండింది. అంటే ఒక 10 ఇయర్స్ నుంచి కూడా అపార్ట్మెంట్స్లో ఉంటే మేము ఉన్న అపార్ట్మెంట్లు అన్నింటిలో వినాయక చవితి చేసుకునేవాళ్ళం బాగానే. అక్కడికన్నా ఇక్కడ ఇంకా సౌకర్యంగా ఉందన్నమాట చేసుకోవడానికి. అక్కడ అపార్ట్మెంట్స్లో అంటే కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది, పైగా కార్లు అన్నీ పెట్టేసుంటారు. ఏదో కొద్దిగా ఒక పక్కగా అట్టా చేసి పెట్టు ఖాళీ చేసుకొని అక్కడ వినాయకుడిని పెట్టుకొని చేసుకునేవాళ్ళం. అక్కడ కూడా బాగానే చేసుకునేవాళ్ళం అండి. కాకపోతే ఇక్కడ ఇంకా సౌకర్యంగా ఉంది. అందులో ఇక్కడ హౌసెస్ కూడా కొంచెం ఎక్కువ అండి, 32 ఉంటాయి కాబట్టి కలెక్షన్ కూడా బాగా వస్తుంది. అందుకని ఇంకొంచెం గ్రాండ్గా సౌకర్యంగా ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీకు కూడా చూపిస్తా చూడండి. అయితే ఈ సంవత్సరం కొంత లాస్ట్ ఇయర్ అయితే పిల్లలు చాలామంది ఉన్నారండి, గుట్టి కూడా బ్రహ్మాండంగా కొట్టుకున్నాం. మరి శ్రీ కూడా ఉంది. ఇప్పుడు కొంచెం పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు, చాలామంది లేరు. పిల్లలుంటే గుట్టి కొట్టుకుంటే బాగుంటుంది. ఈసారి కొడతారో లేదో తెలియదు నాకు. వినాయక చవితి అయితే గ్రాండ్గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. తర్వాత ఇంట్లో ఏర్పాట్లు అంటే అది అందరూ చేసుకుంటారు అనుకోండి, ఇంకా రేపటి నుంచి మొదలు పెట్టాలి ఏమేమి చేసుకోవాలా ఏంది అని. ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళకి ఆరో ప్రాణం గోంగూర పచ్చడి గురించి చెప్దాం అనుకుంటున్నాను మీకు. నేను ఇప్పుడు గోంగూర పచ్చడి చూపిస్తాను మీకు. బాండల మీద కామెంట్ చేయకుండా గోంగూర పచ్చడి మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసినాను. నిల్వ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, అంటే పైకి కొంచెం కనిపించేటట్టు ఆయిల్ ఉంటే బాగుంటుంది. నేను శ్రీజాకి పంపిద్దామని మరీ ఆయిల్ ఎక్కువ వేసామంటే ఏదైనా కొద్దిగా మూత సరిగా లేకపోతే గుడ్డలన్నీ పాడైపోతాయి అన్నట్టు కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకున్నా. మీరు చూసుకొని ఆయిల్ వేసుకోండి, చాలా ఈజీగా నా స్టైల్లో గోంగూర పచ్చడి చూడండి. ఇదిగోండి, ముందు ఎండుమిర్చి, ఎండుమిర్చి వేయించేసి దాంట్లో కొంచెం ఆవాలు మెంతులు వేసి వేయించానండి. వేయించి పెట్టుకున్నా. వీడియో తీయాలనుకోలేదండి ఫస్టే, లేకపోతే వేయించేటప్పుడే మీకు చూపించాను. గోంగూర పచ్చడి ఆంధ్ర స్పెషల్ కదా, అది చేస్తా కూడా తీసి చూపించకపోతే ఎట్లా అని గుర్తొచ్చి ఇప్పుడు చేస్తున్నా. మిర్చి వేయించి పెట్టేసుకున్నాను కదా, మిర్చి వేయించేసుకున్న బాండంలోనే కొంచెం ఆయిల్ వేసేసి గోంగూరని బాగా కడిగేసి దీంట్లో పెట్టేశాను అనమాట. ఉప్పు కూడా వేయలేదు దీంట్లో. గోంగూర పచ్చడి చాలా ఈజీ అండి. నిల్వ చేసుకునే పచ్చళ్ళు అన్నింటిలో గోంగూర పచ్చడి చాలా ఈజీ. నిల్వ కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఇంచుమించు సంవత్సరమైనా ఉంటుందండి. కాకపోతే కొద్దిగా వాసన, అంటే చెడు వాసన కాదు, ఫ్రెష్ వాసన పోయి పాత వాసన వచ్చేస్తుంది అనమాట. అది మనకు అంత నచ్చదు. కొంతమంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ మంచి ఫ్లేవర్ పోద్ది, చెడిపోదు. ఉప్పు కరెక్ట్గా కనబడిందంటే చెడిపోదు. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి ఉప్పు బాగా వేసుకుంటాం. గోంగూర బాగా వాడిపోయిన తర్వాత కొంతమంది రోట్లో వేసి దంచుకుంటారండి, కానీ నేను రోట్లో కూడా వేసి దంచును. ఇది బాగా మెత్తగా అయిపోతే ఈ మిర్చిని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసేసుకొని దీంట్లో వేసి బాగా కలిపెడతాను అనమాట. నిల్వ ఉండాలనుకుంటే దాన్ని తిరగబోసుకోవచ్చు, లేదనుకుంటే ఒక 2-3 రోజులు వాడేసుకుందాం కదా అనుకుంటే దీంట్లో ఈ పౌడర్ కలిపేసుకొని ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా చేసి కలిపేసుకుంటే అప్పటికప్పుడు వేసుకునేదానికి బాగుంటుంది. ఇదిగోండి గోంగూర బాగా వాడిపోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆకు పెట్టేస్తే అదే వాడిపోద్ది.
ఉప్పు కూడా వేసేయచ్చు. ఉప్పు వేస్తే నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఉప్పు లేకుండా ఉంటే తొందరగా వాడిపోద్ది అనమాట. ఆ నీళ్ళన్నీ ఈరేటప్పటికి లేట్ అవుద్ది కదా. ఈ పౌడర్ చేసుకునేటప్పుడు దీంట్లో ఉప్పు వేసేసుకుంటాను నేను. ఉప్పు ఇంగువ వేసేసి దీంట్లో పౌడర్ చేసేసి దీంట్లో వేసి కలిపేసుకుంటే సరిపోద్ది. గోంగూర పచ్చడి ఈ బాండలు కూడా ఎందుకు పెట్టానంటే దీని నిండా ఉండిందండి ఆకు ఫస్ట్ పెట్టినప్పుడు. వాడేటప్పటికి ఎంత అయింది అది, అందుకని పెద్దది పెట్టా. ఇదిగో పౌడర్ చేసేసానండి మిరపకాయలు. ఇట్లా చేసుకుంటే మీరు చాతరానోళ్ళైనా చేసుకోవచ్చు. ఉప్పు కారం చూసుకుంటా చూసుకుంటా వేసుకోవచ్చు. ఈ మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి. గోంగూర బాగా ఉడికిపోయింది కదా, దీంట్లో ఇంత మిరప్పొడి వేసి కొద్దిగా ఎత్తి పెట్టాను చూడండి. అంతా కలిపేసుకొని చూసుకొని కారం ఎక్కువగా ఉంది అనుకుంటే సరిపోయింది లేదు అనుకుంటే ఆపేసుకోవచ్చు. ఇంకొంచెం పట్టదు అనుకుంటే ఆ పౌడర్ వేసి కలిపేసుకోవచ్చు. ఇంకేం దంచబడలేదు దీన్ని. ఈ బాండలు ఎక్కడ దొరికింది ఇక? ఇది పిన్ని బాండలే. ఒకసారి ఉప్పు చెక్కలు చేయడానికి పెద్దదిగా ఉంటే గబాన్ అయిపోతాయని చెప్పి తెప్పించాం. కానీ దీంట్లో నూనె పోయాలంటే ఒక 3 కేజీలు పోయాల. మన గ్యాసుల మీద 3 కేజీలు నూనె పోసేం కాగదు కదా అంతా పెట్టేశారు. ఈరోజు కలిపించింది ఇది. గోంగూర ఎక్కువగా ఉంది, మన చిన్న చిన్న బాండలలో 2 సార్లు పెట్టలేము. వాడితే ఏం కొద్దిగానే అయిపోద్ది అనుకో. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తాను. కారం కూడా సరిపోయిందండి. సరిపోయింది కారం కూడా కరెక్ట్గా. దీంట్లో కొంచెం ఇప్పుడైతే ఎక్కువే ఉంది. తిరగబోసిన నిలువ పచ్చడిలాగా చేసుకోవాలంటే దీంట్లో ఆయిల్ వేసి తిరగబోసేసుకోవాలి. లేదు ఈరోజు వాడుకోవాలనుకుంటే ఇదిగో ఇంత తీసేసి దీంట్లో ఎర్రగడ్డలు వేసేస్తాం. ఇంకా తిరగబోయిన అవసరం ఉండదు. ఎర్రగడ్డలు సన్న సన్న ముక్కలు చేసేసి దీంట్లో కలిపేసి ఈరోజుకి తినేస్తాం. ఇదైతే తిరగబోసి పెడతా. శ్రీజాకి ఇస్తా దీన్ని తిరగబోసి అక్కడికి ఎక్కువడానికి ఎక్కువిస్తానండి. బాగా కారం ఘాటుగా ఉంది. తిరగబోస్తే కొంచెం తగ్గిపోద్ది చూడండి. అంత ఈ పౌడర్ మిగిలిపోయింది కదా. దీన్ని ఫ్రిడ్జ్లో అంత చిన్న డబ్బాలు వేసి పెట్టేసుకున్నామంటే ఈసారి ఎప్పుడన్నా గోంగూర తెచ్చుకున్నప్పుడు కలిపేసుకోవచ్చు. 1 నిమిషానికి అయిపోద్ది గోంగూర. అయినా ఆంధ్ర వాళ్ళకి గోంగూర అంటే ఎంత ప్రాణమో మీకు తెలుసు కదా. ఆంధ్ర వాళ్ళు అయితే మీరు కూడా డిన్నర్లలో 50 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టినా సరే లాస్ట్లో పెరుగన్నం దగ్గర గోంగూర పెట్టుంటే కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తాం కదా. అదే గోంగూర మహత్యం. గోంగూర పచ్చడి రెడీ, మళ్ళీ చూపిస్తా. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకైనా నిలవ పచ్చడి కదా. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. అక్కడ ఫ్రిడ్జ్ కూడా లేదు కదా. ఇదిగోండి పోపు పెట్టేసా. కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే ప్రాణం ఎటో పోద్ది, హాయిగా నిద్ర వస్తుంది. బౌల్లా ఈజీగా అయిపోయిల్ల. ఇంకా కూడా ఎక్కువ ఆయిల్ పోస్తారండి, నేను మితంగానే పోసా. మీరు కూడా చేసుకోండి సరేనా. బాయ్ అండి. గోంగూర పచ్చడి నచ్చిందా? ఎంత ఈజీ కదండి. మనకు గోంగూర పచ్చడి అంటే మనకు చాతసదో లేదో అనుకుంటారు. అంటే అప్పుడే కొత్తగా పెళ్ళయి చేసుకునే వాళ్ళు అమ్మ మన అమ్మ వాళ్ళు చేస్తే బాగొస్తుంది మనకి ఎట్ట వస్తుందో అనుకుంటారు. చాలా ఈజీ అండి. ఒక చిన్న కట్ట, అంత కట్ట తెచ్చుకోండి. 4 మిరపకాయలు వేసుకోండి, చేసేసుకోండి. ఉప్పు కారం చూసుకుంటా వేసుకోండి, తిరగబోసేసుకోండి. ఖమ్మంగా తినేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.